నువ్వు చాలా అందంగా ఉన్నావు. అవునా? థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మీ ఆడవాళ్ళని కొట్టడం కాదే, చంపేయాలే. ఎంతమందిని ప్రేమిస్తారే? ఈరోజు వీడు, నిన్న నేను, రేపు ఇంకొకడు, ఇలా ప్రేమిస్తూనే ఉంటారా? హే, హూ ఆర్ యూ బ్రో? పిచ్చన్న, నీకు బ్రదర్ని, దీనికి మాజీ లవర్ని రా. ఇప్పుడు నువ్వు ఒక షాజహాన్, ఇది ఒక ముంతాజ్ లాగా ఫీల్ అవుతున్నారు కదూ. ప్రేమించిన ప్రతి ఓడికి తన లవర్ ఏంజిల్ లాగే కనపడుతుందిరా. హ్యాండ్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది అదో పెద్ద బెంజ్ అని. పొరపిచ్చ నా కొడక, ఇంటర్ కట్లో వచ్చి మాకు మెంటలెక్కిస్తున్నావు కదరా. ఎమోషన్లో ఉన్నప్పుడు నీ పిచ్చి కామెడీ ఏంట్రా? పిచ్చ నా కొడక. ఏయ్, ఇలా ఎంతమందిని ప్రేమించుకుంటూ పోతారే? ఫేస్బుక్లో ఒకడిని, ట్విట్టర్లో ఒకడిని, వాట్సాప్లో ఒకడిని, రాంగ్ కాల్ వచ్చినా కానీ రైట్ కాల్లా మాట్లాడి వాడిని కూడా కాల్ చేస్తారు కదే. కొత్త యాప్ వస్తే చాలు, ఇన్స్టాల్ చేసేసి లాస్ట్కి వచ్చేంత వరకు వాడేస్తారు కదే. చివరికి అకౌంట్ క్లోజ్ అయిపోయిన తర్వాత అన్ఇన్స్టాల్ చేసేస్తారు కదే. మా అబ్బాయిలు మీ అమ్మాయిలా కాదే, వాళ్ళకి ప్రేమించడమే తెలుసు, మనసు ఇవ్వడమే తెలుసు, కానీ మీలా మోసం చేయడం తెలియదే. ఒరేయ్ నీ పిచ్చ నా కొడక, వాడిని చూడే, వాడు ప్రేమలో ఓడిపోయినోడనే నీలాంటి ఒక అమ్మాయి వాడిని పిచ్చోడి చేసింది. మీ అమ్మాయిలు ఇంతేనే, మీరు మారో మారలేరు. చి, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ప్రేమలో పడుతుంటారు. లవ్ ఈజ్ ఫ్యాషన్, లవ్ ఈజ్ హోషన్, లవ్ ఈజ్ సెన్సేషన్. ప్రేమ అనేది ఎప్పటికీ గొప్పదే. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమలో ఓడిపోవడమూ తప్పు కాదు, కానీ ప్రేమతో మీ జీవితం పాడు చేసుకోవడం ముమ్మాటికీ తప్పే. ప్రేమ అనేది ఎప్పటికీ గొప్పదే. ప్రేమించే ముందు నీ ప్రేమ ప్రకాశవంతమైనదా, వికాసవంతమైనదా ఆలోచించుకుంటే నీ ప్రేమ ఎప్పటికీ మారనిది, మరువనిది. కానీ ప్రేమతోనే మీ జీవిత జననం, ప్రేమతోనే మీ జీవిత మరణం.